తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జాబేసి సిబ్బంది పైసలు నువ్వు బ్రోకరిజం చేసినందుకు బ్రోకరిజం కమిషన్ కూడా కేంద్రమే ఇచ్చే. నువ్వు ఇచ్చిందే నీ ఒక్క పైసా చెప్పు. ఇచ్చేది కేంద్రము, మళ్ళీ కేంద్రమే ఉండాలన్నావు. మళ్ళీ ఈయనకి అభినందన చెప్పుడు తీర్మానం అనమాట. అక్కడ నవ్వుకున్నారన్న ఇదంతా నాకు అక్కడ వాళ్ళే పంపించారు. అన్న ఈయన మొన్ననే మాకు చెప్పాడు కేంద్రం కొనుక్కూడా చచ్చిపోతాం ఈసారి. ఏంది ఏం పరిస్థితి? నేను పొరపాటు చేసినా, నేను పొరపాటు చేసినా కేంద్రము కొండ కేంద్రమే కొనాలి. నేను కొండ అని చెప్పిన ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుందని చెప్పి మళ్ళీ లేఖ రాసే. మళ్ళీ ఇప్పుడు ఆయనకు అభినందన తీర్మానమాట. దేశ విస్తృత ప్రయోజనం తెచ్చి అవును ఇక్కడ నిన్ను వీకినాడు జాతీయ రాజకీయాలు టీఆర్ఎస్ ప్రధానికి ఇక్కడ తెలంగాణ దోసుకున్నా ఇక దేశాన్ని దోసుకుంటా అని చెప్పి ఆడోటి ఆకాశం అంటే ధరలు ఫస్ట్ పెట్రోల్ ధరలు తగ్గించు, దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించు, ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించు. దారి మీద తీర్మానం చేస్తే బాగుండేది. మహిళా రిజర్వేషన్లే చెప్పిన మతం మాత్రం మాట్లాడాడు. నువ్వు సంకలేసుకొని తిరిగేదే ఎంఏఎం పార్టీని, ఎంఏఎం పార్టీ సెక్యులర్ పాట. అసలు క్యాన్సర్ అదే, దేశానికి క్యాన్సరే ఎంఏఎం పార్టీ. ఆ క్యాన్సర్ గొంతులేసుకున్నావు నువ్వు, నువ్వే నువ్వే క్యాన్సర్ నీ లోపల గొంతు. ఆ ఎంఏఎం అనే ఒక మతమైన పార్టీ, మతపరమైన పార్టీ, మత విద్వేషాలు రగిలించే పార్టీ, ఒక మతానికి కుమ్మగాసే పార్టీ. ఆ క్యాన్సర్ ను నీకు లోపల పెట్టుకొని నువ్వే మతం గురించి మాట్లాడితే అసలు నువ్వే మైనార్టీ సంతృష్టికరణ విధానం అవలంబించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికిదాంతా అన్న పార్టీని నువ్వు కోర్టులో ఆధారాలు సమర్పించక కేసులు కొట్టించినవు. దేశం అంతా నవ్వుకుంటున్నారు, అరే 10 నిమిషాలు నరికి సమయం ఇస్తే నరికి చంపుతాడు వాస్తవమే అన్నది. కానీ అవాస్తవం అని చెప్పి నువ్వు కోర్టు నమ్మించినవు. నువ్వు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మద్దతుతో పాటు మతం గురించి మాట్లాడుతున్నావు. బీసీ వర్గాల గట నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీ నిలిచినావు మంత్రివి మంత్రి పదవులు? బీసీ ఎంబీసీ కార్పొరేషన్ నిధులు ఎన్నిచ్చినావు? ఎందుకు చైర్మన్ నియమించలేకపోతున్నావు? ఆత్మ గౌరవ భవనాలు ఏమైనాయి? కేంద్రంలో 27 మందిని ముఖ్యమంత్రి వినాలే. 27 మందిని బీసీ ఎంపీలను, 27 మందికి మంత్రి పదవులు, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. దేశంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి. ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ. ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీని, నీ తెలంగాణ నీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీసీని ఒక ఎస్సీని చేస్తావా? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను చెదిరిగేలే. నీ కేబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారు? 27 మంది కేబినెట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకుంటలేవు నువ్వు, కనీసం నువ్వు పేదల వ్యతిరేకి. నువ్వు రిజర్వేషన్ శాతం పెంచాలన్నట కేంద్రాన్ని, ఎస్టీ రిజర్వేషన్ పెంచగలవద్దన్నారా? నేను ఇలా మత ఇలా ఏంటంటే ఇది నాకు హక్కిస్తే, ఈయనకు అధికారం ఇస్తే ఇలా ముస్లిం గతంలో కానీ 4% ఇచ్చిండు, ఈయన 12% ఇస్తానండి. ఈయన ఈయనకు సొంత హక్కిస్తే ముస్లింకి 20% చేస్తారు, మతపరి చేస్తారు 20% ఇస్తారు. ఈయన దానిలో ఏం అనుమానం లేదు. అలా నదీ జలాల విషయంలో కృష్ణా జలం గురించి మాట్లాడాను నేనే. ఇంత దుర్మార్గము నేను చెప్పేవారు కూడా తెలంగాణ సమాజానికి విషయం తెలియదన్న. ఈ ప్రాంతంలో ఏదో ప్రజా సంగ్రామ చేస్తున్నాడు, ఇండోర్ కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు ఉండకని మాట రాలే. అలాంటి ప్రాజెక్టులు కడుతుంటే పుట్టుపోటు చూసుకుంటారు. ఈ పాలమూరు, నల్గొండ, ఈ ఖమ్మం జిల్లాలు ఎడారి కావడానికి కారణమే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎప్పుడైనా మాట్లాడిన అనమే అర్థం చేసుకుంటే ఒక్కసారైనా మాట్లాడినా, ఎప్పుడైతే నేను కృష్ణా జిల్లాల విషయంలో ఈ పాలమూరు ప్రాంతానికి, నల్గొండ ప్రాంతానికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కానీ, ఖమ్మంలో కొన్ని జిల్లాకు సంబంధించి కానీ ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఎందువల్ల ఇబ్బంది పడుతున్న విషయంలో నేను
స్పష్టం చేసేవారు కూడా తెలంగాణ సమాజం తెలియదు. కృష్ణా పరివారక ప్రాంతము 68% ఉంటే మనకు రావాల్సిన కృష్ణాజల నీటి వాటర్ ఎంత అంటే 575 టీఎంస్ అని చెప్పి మొత్తుకొని మొత్తుకొని మొత్తుకున్న తర్వాత అప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి 299 టీఎంస్లకి అగ్రిమెంట్ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన పేపర్ బహిర్గతం చేసిన నేను. ఈ రాష్ట్ర మంత్రి ఆర్థిక మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉమాభారతి గారు మినిస్టర్ అన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అప్పుడు ఇక్కడ మంత్రి పోయి సంతకం పెట్టిండు 299 టీఎంస్లకే సంతకం పెట్టిన పేపర్ బయటపెట్టిన. మళ్ళా నెక్స్ట్ దాన్నే ఆమోదిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా సంతకం పెట్టిన పేపర్ కూడా బయటపెట్టిన. కేసీఆర్ గారు సంతకం పెట్టిన పేపర్ అగ్రిమెంట్లో ఒప్పుకున్నటువంటి పేపర్ కూడా బయటపెట్టిన నేనే. 575 టీఎంసీలు రావాల్సినటువంటి ప్రాంతానికి కృష్ణా జిల్లాలకు సంబంధించి 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి స్పష్టం చేస్తున్నాడు. ఆ ప్రశ్నకి ఇప్పటి సమాధానం లేదు. ఇప్పటికి కూడా మోసం చేసింది ఎవరు? మన అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా మొన్న ఈ మధ్య జరిగిన దానిలో ఈయన మళ్ళా ప్రజలు నమ్మించడానికి జలశక్తి శాఖ మంత్రులు మాట్లాడింది. ఏమంటే సార్ మాకు 570 ఇప్పుడు గుర్తించి నేనే మాట్లాడాక 575 టీఎంసీలు రావాలి మాకు, 299 టీఎంసీలు ఇస్తున్నాం మాకు, ఆంధ్ర అన్యాయం చేస్తుంది సార్ అని అంటే జగన్ గారు ఏమన్నారు తెలుసా? అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలిసి ఒప్పుకున్నారు కదా, నేనేం చేస్తా దానికి, నువ్వు ఒప్పుకుంటే నేనేం చేస్తా. ఒక్కసారి గారు మూడు సార్లు ఒప్పుకున్నాను. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తే నేనెట్లా భరిస్తా అని చెప్పి జగన్ గారు సమాధానం చెప్పింది విషయం వాస్తవం కదా. మినిట్స్ రికార్డ్ అయింది అది, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మినిట్స్ రికార్డ్ అయింది అది. ట్రిబ్యునల్ అంటున్నాడు 7 సంవత్సరాలు ట్రిబ్యునల్ పేరుతో లేఖ రాసింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమాభారతి కాంచే లేఖ రాస్తున్నాడు ట్రిబ్యునల్ అని చెప్పి. మొన్న జలశక్తి శాఖ మంత్రి చేసిండు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, అరే ఏం సార్ కేసీఆర్ సార్ ప్రతిసారి లేఖ రాస్తున్నావు పేపర్లకు ఇచ్చుకుంటున్నావు పేపర్లు టీవీలలో పేపర్లు వస్తుంది కేంద్రం ఏదో అన్యాయం చేస్తున్నావు రాస్తున్నావు, నువ్వు రాసినప్పుడల్లా నేను మంత్రి అనకనే 3 సార్లు లేఖ రాస్తున్నావు అని చెప్పి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ముఖం మీద దెబ్బ కొట్టింది. నేను ముఖం మీద మాట్లాడాడు కేసీఆర్ సార్ నేను మంత్రి అనక నాకే 3 సార్లు లేఖ రాస్తున్నావు, నేను 3 సార్లు రిప్లై ఇచ్చిన, ఉమాభారతి గారు 3 సార్లు రిప్లై ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు నేను ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు, సుప్రీంకోర్టులో కేసు విడ్రా చేసుకుంటే నేను ఆలోచిస్తా దాని గురించి ప్రయత్నిస్తా అని చెప్పి అన్నాడు. అభిషేక సమావేశంలో 24 అవర్స్లో కేసు విడ్రా చేసుకుంటానడు, 8 నెలలనే వేసుకోలే, ఒక పిటిషన్ వేసి చదువుకున్నాడు, వేసినా అన్నాడు. దానికి ఒక ప్రాసెస్ ఉంటే చేయలే. మళ్ళా నేను లొల్లిపెట్టాక ఏమైంది ముఖ్యమంత్రి, నువ్వు పిటిషన్ వేసి చేతులు దురుపుకుంటే ట్రిబ్యునల్ ఎట్లా ఏర్పడేది, ఆ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని పూర్తి అంటే మొన్న 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో అప్పుడు విడ్రా చేసుకున్నాడు. 7 సంవత్సరాలు నేను వీకలేదు, 7 సంవత్సరాలు నేను ఏమిటేయలేదు. ఇప్పటి కేంద్ర ట్రిబ్యునల్ చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్రం మీద, దానిపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా ఆలస్యం చేసి ఇవాళ వాళ్ళకి కేంద్రాన్ని బదలాయించే ప్రయత్నం చేస్తున్నాడు. భారత ఇంకోటి భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విధం కేంద్ర కాలం రాస్తుందట. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించి తిరిగి రాస్తాన మూర్ఖుడి నువ్వు, వాళ్ళ భారత రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. భారత రాజ్యాంగానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి, నీ మెడలు వంచుతుంది కాబట్టి, నీ అవినీతి భాగవతాన్ని బయటపడుతుంది కాబట్టి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కుక్కడి పెకిలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు కలవకుండా రాజ్యాంగం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళా నువ్వు తీర్మానం భారత రాజ్యాంగం ప్రతిపాదించాలని చెప్పి మళ్ళీ మాట్లాడితే, భారత రాజ్యాంగం అనేటువంటి పదాన్ని నోటి నుంచి మాట్లాడే అర్హతను కోల్పోయినప్పుడు నువ్వు కాబట్టి అనేక తీర్మానాలు నవోదయ విద్యాలు ఈయన పంపడు, ప్రమోషన్స్ పంపడు అక్కడి కావాలంటాడు. కాబట్టి నేను 21 ప్రశ్నలు సంధించిన దానికి సమాధానం లేదు.
ఈ తీర్మానాలన్నీ కూడా ఇది ఈ తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడుతుందా? కాబట్టి ఏంటంటే ఇక్కడ దోసుకున్నా అంతకుముందు గుడి కట్టడం వలన పట్టాభిషేకం జరిగే ముందు ఏం చేద్దాం అంటే గుడి కడుతుంట రాజులు. పట్టాభిషేకం చేయడానికి గుడి కడుతుంట. ఈయన గుడి ప్రతిష్ట చేసిండు. ఏంటంటే కొడుకుకు పట్టాభిషేకం చేయాలే, కొడుకు పట్టాభిషేకం చేయాలి, దేశాన్ని బిడ్డకు అప్పయ్యాలి. అప్పయ్యిన ఆల్రెడీ ప్రపంచానికి అధినేత అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరచలేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత బదనాం చేసినా నువ్వు కాంగ్రెస్ ఒకటి 100% వాస్తవము. మనం మీరు రుచిరియాల మీరు రుచిరు. ఇక్కడ స్ట్రాటజీ టీం ఆయనే. కాంగ్రెస్ పార్టీ 10 కోసం పోయిండు. నేను మన బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత తెలంగాణలో కూడా ప్రజలు కూడా ఆలోచన చేసింది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆలోచన వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేసింది. వెంటనే పేరు ఫిరాయించారు. ఫిరాయించి ఆయనకు ఏమైనా పోస్ట్ వద్దు, నాకు పోస్ట్ వద్దు, నేను ఇక్కడే వేస్తాను చెప్పి మళ్ళీ ఉంటా వచ్చాడు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి వాస్తవమే. ఇవాళ పీకే అనే వ్యక్తి విషయంలో ఆయనకు సమర్థించుకుంటూ ఆయన మా నాయకుడు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడిన విలేకరుల సమావేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలు ఒప్పున్నారు. టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజీ టీము ఆయనే ఆయనకు అప్పని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒప్పున్నాడు. కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ లీడర్ ఒప్పున్నారు ఆయనను. టీఆర్ఎస్ పార్టీలు మాకు స్ట్రాటజీ టీం ఆయనే అని చెప్పి వీళ్ళు ఒప్పున్నారు. మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటి కాదు అంటే ఎవరు నమ్ముతారు? నేను విమర్శన చెప్పిన తర్వాత మళ్ళా ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయిందిగా, టీఆర్ఎస్ పార్టీలో కింద కదులుతుంది, పునాదులు కదులుతున్నాయి కదా, కాబట్టి ఏం చేశారు మళ్ళా మేము ఒక్కటి కాదని చెప్పి మళ్ళీ నమ్మించే ప్రయత్నం. మీరు ఏ నమ్మించే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటే, ఇది ప్రజలకు తెలుసు. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, పోటీ పక్కా ఇస్తున్నారు. ఇన్నోళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పి నమ్మించేవాడు ప్రజలు నమ్మలే, వాస్తవ ప్రజలు తెలిసే వాటి. కాంగ్రెస్ పార్టీ కొట్లాడేది టీఆర్ఎస్తో పాటు కాదు, బీజేపీతో కొట్లాడుతున్నది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంది, కమ్యూనిస్టులు బీజేపీతో కొట్లాడుతున్నారు, ఎంఎం పార్టీ బీజేపీతో కొట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ సింహం, మోడీ గారు సింహం, సింగిల్గా వస్తుంది. ఈ వీళ్ళందరు గుండెనక్కలు గుంపులు కలిసినా కూడా వేటాడుతుంది సింహం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సింది. మా కార్యకర్తలు సింహాలు అంటాడు, ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని చేసినా కూడా మేము ఏది మాట్లాడినా మొత్తం ఉంటున్నాడు. ముఖ్యమంత్రి రాసిన జిల్లా ఇది మా సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలి మొత్తం ఉందని. నేను ఊటుకూరు పోతే ఏమైంది 30 మంది మీద రౌడీ షూట్ ఓపెన్ చేసి వినాయక నిమజ్జనం చేసుకొని వెళ్ళే బైన్సాల 12 ఇళ్ళు గాలి పెడితే కనీసం ఒక ఇల్లు కట్టియలే. 30 మందిని 3 నెలల పాటు లోపడేసినావు, 30 గ్రూప్ వేసినావు ఊటుకూరులో బైన్సాలో, పీడి యాక్ట్ పెట్టావు. కాబట్టి అన్ని విషయాలు ఇలా ప్లీనరీ అనేది వాళ్ళ పార్టీ కనీసం వాళ్ళ గురించి చెప్పుకునే స్థితి లేదు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంది కాబట్టి కనీసం వాళ్ళ ఘనకార్యం కూడా